తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయిన కళాకారుల పాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టం కట్టారని తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్ కళాంజలి రాజేష్ అన్నారు. తమ కళను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి బతుకుల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న 550 మంది కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30% వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కళాకారులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్రావు, శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తించి వారి జీవనోపాధి కోసం ప్రభుత్వ వేతనాలతో ఉద్యోగం కల్పించారన్నారు. 5 సంవత్సరాల పనితీరును గుర్తించి 30% పీఆర్సీ పెంచారని ఆనందం వ్యక్తం చేశారు. తమ బ్రతుకుల్లో వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింతగా కృషి చేస్తామన్నారు. ఈరోజు పాలాభిషేకం పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమ కళాకారులను గుర్తించి 550 మంది కళాకారులకు మరొక 50 మంది కళాకారులకు ఇవ్వడం కూడా జరిగింది. ఇంతమందిని గుర్తించి వారి జీవనోపాధి కోసం వాళ్ళ కుటుంబాలు సాఫీగా జరగాలని, ఉద్యమం చేసిన కళాకారులు ఉత్తగ పోకూడదని, వాళ్ళను ఉద్యోగంలో తీసుకొని ప్రభుత్వ వేతనాలు కలిగించి, అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల పనితీరును గమనించి మొన్ననే ఈ ఏప్రిల్ 1 నుంచి మాకు 30% పీఆర్సీని వర్తింపజేసి మా అందరి జీవితాల్లో కళలు వెలుగులు నింపినటువంటి మా కళాకారుల దీనబంధు అయినటువంటి కళాకారుల కన్నతండ్రి అయినటువంటి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు మీ మరి కృతజ్ఞతలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మా పాటతో అనుబంధం చేసినటువంటి ఇంకా మా జీవిత కాలాన్ని పొడిగిస్తూ మాకు 30% పీఆర్సీ కల్పించి మా బతుకులలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి, మంత్రి హరీష్రావు సార్ గారికి, మా రసమయన గారికి, శ్రీనివాసర్ గౌడ్ సార్కి కళాభివందనాలు తెలియజేస్తూ అందరినీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.